కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో నిన్న జరిగిన ఘర్షణ ప్రాంతాన్ని డోన్ డిఎస్పీ శ్రీనివాసుల రెడ్డి పరిశీలించారు. అనంతరం గాయపడ్డ వారి కుటుంబాలను పరామర్శించి ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ చందు చిన్న శేఖర్ రెడ్డి అనే వ్యక్తులు కూర్చొని మాట్లాడుతుండగా కటిక రమణ నాగరాజు వారితో పాటు 12 మంది కర్రలు రాడ్లతో దాడి చేయడం జరిగిందని ఈ దాడిలో చందు చిన్న అనే వ్యక్తులకు తీవ్ర రక్తగాయాలు కావడంతో కర్నూలు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని గతంలో జనవరిలో జరిగిన దాడుల కేసులో ఈ రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు దాడులు చేసుకున్న సంఘటనలో 307 కేసులో ఉన్నారని ఆ కేసును ఆధారంగా చేసుకుని విచారించగా పాత కక్షల నేపథ్యంలోనే ఘర్షణ చోటు చేసుకుంది. దాడి చేసిన వారిపై 307 కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరుగుతుందని అన్నారు. చందు చిన్న శేఖర్ రెడ్డి అనేవాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే 12:30 గంటల ప్రాంతంలో కటిక రమణ వాళ్ళ కొడుకు నాగరాజు ఇంకొక 12 మంది కలిసి కర్రలు రాడ్లు తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళని కొట్టినట్టు దాంట్లో చందుకి చిన్నకి ఇంజరీస్ అయ్యి వాళ్ళు కర్నూలు హాస్పిటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నారు. దాని మీద వాళ్ళు రిపోర్ట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రైటింగ్ సెక్షన్స్ అను 307 అటెంప్ట్ మర్డర్ కింద. దీంట్లో ఏంటంటే వీళ్ళకి జనవరిలో అంతకుముందు ఎవడైతే ఇప్పుడు దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళు అంతకుముందు 307 కేసు ఈ కొట్టిన వాళ్ళ మీద పెట్టడం జరిగింది. దాన్ని అంతకుముందు జైలుకి వెళ్ళి రావడం జరిగింది. ఆ పాత కక్షలు ఉన్నాయి. ఆ కక్షల నేపథ్యంలో నిన్న వీళ్ళ మీద అటాక్ చేసి దాడి చేయడం జరిగింది. కాబట్టి దాని మీద ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి 307 కింద రిమాండ్ పంపించడం జరుగుతుంది.